ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mundo Chairman Dhansekaran Director Drive Sri Lata. Hi, hello everyone, welcome to ROPS Organization. This is Sai Rupa, I'm teaching English subject. Before the classes too, we are explaining about the sound of music, right? So already we have completed the three paragraphs. Let's see the fourth paragraph. She never looked back from the point onwards. ఎప్పుడైతే as a non-props ఎప్పుడైతే నేర్పించాడో అప్పటి తర్వాత తను ఎప్పుడు కూడా బ్యాక్ చూసుకోలేదు, అంటే తిరిగి చూడలేదు. ఆ విధంగా తన యొక్క లర్నింగ్ స్కిల్స్ ద్వారా మ్యూజిక్ ని నేర్చుకోవడం అనేది జరిగింది. She toured the United Kingdom with the youth is orchestra and by the time she was 16, she had decided to make music her life. She toured అంటే ఎక్కడెక్కడో ప్లేసెస్ లో తిరగడం, అది కూడా యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తిరగడం అనేది జరిగింది. సో వెన్ షీ వాజ్ ఇన్ ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రా ఇస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ విల్ బి ఇంక్లూడ్ దాట్. సో షీ వాజ్ 16, అది కూడా ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు, షీ వాజ్ 16. She had decided to make music her life. And ame life ni life lo music anedi oka part ga teeskodam anedi jarigindi. She auditioned for the Royal Academy of Music and scored one of the highest marks in the history of the academy. So chudandi, she was scored one of the highest marks in the history of the academy. Ante prapanchamlone eppudu chudled, ante aa ammayiki audition chesinappudu scored highest marks, and she is a deaf. But how she got the 5 highest marks, it's impossible. But she has done the possible thing. So she gradually moved from the orchestra group to solo performances. Ame group ga maar chesi single ga performances ivvadam ani start chesindi. At the end of her 3-year course, she had captured most of the top awards. Ante total ga 3 years lo. How many years? Totally 3 years. She done as captured most of the top awards, top awards and mainly ఆ యొక్క మూడేళ్లలో, అంటే ఆ యొక్క మూడేళ్ల కోర్స్ లోనే ఆమె చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ది టాప్ అవార్డ్స్ అనేది గెలవడం అనేది జరుగుతుంది. చూడండి, అండ్ ఫర్ ఆల్ దిస్ వెర్ అండ్ వోంట్ యాక్సెప్ట్ ఎనీ హింట్ ఆఫ్ హీరోయిక్ అచీవ్మెంట్. హీరోయిక్ అచీవ్మెంట్ అంటే ఏంటంటే ఏదో సాధించాననే ఒక ఫీలింగ్ అయితే ఆమె మైండ్ లో అసలు ఏమీ లేదు. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్, నో వేర్ యూ ఆర్ గోయింగ్, యూ విల్ గెట్ దే. నువ్వు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తావో అప్పుడే నీకు ఏదైనా చెందుతుంది అనేసి అక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. అండ్ షీ గాట్ రైట్ టు ద టాప్ ది వరల్డ్స్ మోస్ట్ సౌత్ ఆఫ్టర్ మల్టీ కంటిన్యూస్ విత్ ఎ మాస్టర్ ఆఫ్ సమ్ 1000 ఇన్స్ట్రుమెంట్స్ అండ్ హెక్టిక్ ఇంటర్నేషనల్ షెడ్యూల్. చూడండి, దాని తర్వాత వరల్డ్ లోనే మల్టీ కంటిన్యూస్, ఆల్రెడీ నేను కంటిన్యూస్ అంటే చెప్పాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ద instruments, who will play the music instrument, we can call the person as a percussionist. So here also the percussionist is nothing but she is playing a different, means that the multi percussionist and a different type of the music instruments will play this in it. Alage thousands lo inkokati mastery of some 1000 instruments and hectic international schedule, ante hectic ante busy, hectic is nothing but what is that, busy. ఆమెంత బిజీగా అసలు అయితే ఎవరు అయితే ఉండనే లేదు. ఆ యొక్క బిజీ యొక్క పర్సన్స్ లో ఎవరు ఎవరు మాట్లాడారు, ఎవరియన్ జీని. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ ఇంటర్వ్యూయింగ్ టు అండ్ క్యూరియస్ ఇంటర్వ్యూయింగ్ విత్ వాచ్ ఎవరియన్ ఫంక్షన్ సో ఎఫర్ట్లెస్లీ వితౌట్ హియరింగ్. ఇంకొకటి చాలా క్యూరియస్ గా అందరూ వచ్చేవారు, బికాస్ షీ ఇస్ డెఫ్. అంటే ఎలా ఇంత అద్భుతంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆమె ప్లే చేసేది అనేసి. సో వాచ్ ఎవరియన్ ఫంక్షన్స్ ఎఫర్ట్లెస్లీ విత్ గారి ఇన్ అవర్ 2 అవర్స్ డిస్కషన్ షీ నెవర్ మిస్ ఎ వర్డ్. ఒక 2 అవర్స్ డిస్కషన్ చేశాను నేను ఆ అమ్మాయికి అసలు వినిపించదు, కానీ నేను మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని ఆమె నాకు చెప్పడం అని జరిగింది. అంటే అంత ఈజీగా ఆమె క్యాప్చరింగ్ అనేది అలా ఉంది అని చెప్తున్నాడు. సో మెన్ విత్ బుషి హాస్ బ్యూర్స్ గివ్ మీ ట్రబుల్ షీ లాఫర్డ్. ఇంకొకటి ఆమె ఒక విషయం చెప్పింది, ఎవరైతే బియర్డ్ మొత్తం ఫేస్ అంతా ఉంటుందో అలాంటి వాళ్ళతో నాకు కొంచెం ట్రబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎందుకు ట్రబుల్ వస్తుందో కూడా చూడండి. సో షీఈ్ ద అవైలెంట్ గ్రీనీ, డిడ్ యూ అబ్జర్వ్ దిస్? షీఈ్ ద అవైలెంట్ గ్రీనీ, షీఈ్ ప్లేయింగ్ ద
It is intuitive to watch everything functions effortlessly without hearing. So did you observe? Not just watching the lips, it's the whole face. Amma emani antundante, especially the eye sense. ఎప్పుడైతే నాకు వినిపించదు కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే ఐ విల్ సీ దర్ హోల్ ఫేస్ ఐ కెన్ అబ్జర్వ్ ద లిప్స్ అండ్ వాట్ అబౌట్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సో షీ స్పీక్స్ ఎస్ ఫ్లాలెస్లీ విత్ ఏ స్పాటిష్ లేటర్ ఇక్కడ చూడండి వితౌట్ ఎ ఫాల్ట్ అండ్ మిస్టేక్ అంటే ఒక్క మిస్టేక్ కూడా ఉంది నా అమ్మాయి మాట్లాడినప్పుడు ఇంకొకటి ఆమె మాట్లాడే స్వే ఆఫ్ స్పీకింగ్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది మై స్పీచ్ ఇస్ క్లియర్ బికాస్ ఐ కుడ్ ఫీల్ ఐ వాజ్ 11 సో షీ సేస్ మై స్పీచ్ ఇస్ క్లియర్ అంటే నాకు వినిపించేది ఎప్పటి వరకు వినిపించేది నాకు 11 ఇయర్స్ ఉండేంత వరకు కూడా నాకు బాగా వినిపించేది బట్ నాకు ఎప్పుడు పోయి నేను డెఫ్ ఎప్పుడు అయ్యాను నేను 11 ఇయర్స్ తర్వాతే షీ సేస్ బట్ దట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ హౌ షీ మేనేజ్డ్ టు లర్న్ ఫ్రెంచ్ అండ్ మాస్టర్ బేసిక్స్ జపనీస్ ఇంకొకటి దాని తర్వాత నేను అలాగే లర్న్ ఫ్రెంచ్ ఎలా నేర్చుకున్నాను అలాగే మాస్టర్ బేసిక్ జపనీస్ కూడా అలాగే నేర్చుకున్నాను బికాస్ ఐ ఆమ్ వన్ ఆఫ్ ది డెఫ్ పర్సన్ అండ్ ఇక్కడ ఎవరైనా అండి తన యొక్క థింగ్స్ ని ఇక్కడ ఒక ఇంటర్వ్యూ తో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి ఈ యొక్క పారాగ్రాఫ్స్ లో మీకు ఏదైనా డౌట్ చూపిస్తున్నాను కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి.